నమస్కారం సత్యా న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సార్వత్రిక బడ్జెట్ లో తెలంగాణకు అధికంగా నిధులు కేటాయించడం హర్షణీయం 2019 నాటికి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఆవిర్భవిస్తుంది బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ వెల్లడి जकरनपल्ली मंडल केंद्रंलोनी आरटीसी बस स्टैंड को कोत्त हंगुलतो प्रारंभानिकी सिद्धं निजामाबाद रूरल एमएलए बाजी रेड्डी गोवर्धन को कृतज्ञतलु तेलिपिना ग्रामस्थुलु बेल्पूर मंडल केंद्रंलोनी मंडल परिषत् कार्यालयंलो उपाधि हामीपै समावेशं एर्पाटु पाल्गोन्न अधिकारुलु प्रजा प्रतिनिधुलु जूट ब्यागुलु पेपर ब्यागुल शिक्षण शिबिरान्नी महिलालु सद्विनियोगं चेसुकोवाली एसपीएच बैंक शिक्षण तो पाटु सब्सिडी पै रुणं सदुपायं कल्पिस्तोंदी मुनिसिपल चेयरपर्सन स्वाति संजय सिंग वेल्लडी आर्मूर मंडलं पेर्किट्लो गल श्री बाशिता हाईस्कूल कु उत्तम ग्रामीण पाठशाला पुरस्कारं ढिल्लीलो केंद्र मंत्री विजय गोयल चेतुल मीदिगा पुरस्कारं अंदुकुन्न करेस्पोंडेंट पोलपल्ली सुंदर పొడి చెత్తను నిల్వ చేయటంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు స్థానిక ప్రజలు డిఆర్సి కేంద్రానికి ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని కోరిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ కమిషనర్ శైలజ భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జెట్లీ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్ లో తెలంగాణకు అధికంగా నిధులు కేటాయించినందుకు హర్షిస్తున్నామని ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ వరకు నూతన రైల్వే మార్గానికి 2800 కోట్లు కేటాయించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ రైల్వే లైన్ కు నిధులు కేటాయించడంతో ఆర్మూర్ ప్రాంతం వ్యాపార పరంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే ఓర్వలేక కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళనలు చేయటం అర్ధరహితమని అన్నారు 2019 ఎన్నికల నాటికి టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ ఆవిర్భవిస్తుందని ఆయన పేర్కొన్నారు అనంతరం బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పోల్కం వేణును శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్ త్యాగ ఉదయ్ ఆకుల రాజు పూజ నరేందర్ కోలు చంద్రశేఖర్ బొట్ల విజయ్ బాలు తదితరులు పాల్గొన్నారు వసంత పంచమి నాడు మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక సార్వత్రిక బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి శ్రద్ధ వహించి రైల్వే శాఖకు చరిత్రలో లేనటువంటి విధంగా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంపై భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ శాఖ హర్షం వ్యక్తం చేస్తా ఉన్నది చిన్న రాష్ట్రమైన ఈ రోజు రైల్వే శాఖ కోసం 1700 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం అందున ప్రత్యేకంగా ఆనాడు కేంద్ర మంత్రిగా శ్రీ దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికను సర్వే చేయించడం వారి యొక్క చొరవతోని జరిగింది దరిమిల ఈనాడు మళ్ళీ అరుణ్ జెట్లీ గారి యొక్క బడ్జెట్ లో రైల్వే మంత్రిగా ఉన్నటువంటి సురేష్ ప్రభు గారు ఈ యొక్క సర్వే పూర్తైన పిదప మరి ఈ యొక్క ఆర్మూర్ ఆదిలాబాద్ ప్రాంతానికి రైల్వే లైన్ కోసం 287 కోట్ల రూపాయలు కేటాయించడం నిజంగా ఈ యొక్క 2-3 జిల్లాల యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాం దీని కారణంగా ఆర్మూర్ నుండి నేరుగా ఆదిలాబాద్ కు తద్వారా నార్త్ ఇండియాకు కనెక్టివిటీ మరి పెరగడం బిజినెస్ పరంగా ఈ ఆర్మూర్ ప్రాంతం మొత్తంగా కూడాను డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పెద్దపల్లి నుండి నిజామాబాద్ వరకు ఉన్నటువంటి ఒక 2 దశాబ్దాల చిరకాల కోరిక ఈ ప్రభుత్వంలో
మూడు సంవత్సరాల్లోనే పూర్తిగా కంప్లీట్ చేసి ఇవాళ ఏప్రిల్ మాసంలో రైల్వే పెద్దపల్లి నిజామాబాద్ లైన్ మరి మొదలు కావడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలకు గాను గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ రోజు నిధులు మరి అశేషంగా కేటాయించి ఈ ప్రాంత డెవలప్‌మెంట్ కోసం అల్టిమేట్ గా భారతదేశ డెవలప్‌మెంట్ కోసం ఈ రోజు మోడీ గారి నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం మరి చేస్తున్న పనిని యావత్ దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీలో వారు ఈ యొక్క డెవలప్‌మెంట్ చూసి ఓర్వలేక మా అర్థం లేని మరి ఆరోపణలు చేయడం నిజంగా విడ్డూరంగా ఉన్నది. బడ్జెట్ ను తగ్గించి లాస్ట్ ఇయర్ 3.1 నుంచి ఈ రోజు 2.9 కు తీసుకురావడం అంటే కేవలం బీజేపీ గవర్నమెంట్ తోనే సాధ్యమైంది. రాబోయే కాలంలో అన్ని రంగాల్లో డెవలప్‌మెంట్ కోసం ఈ ప్రభుత్వం ప్రాంతీయ స్థాయిలో అన్ని రంగాల్లో డెవలప్ చేయడానికి పూనుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడాను రాబోయేటువంటి 2019 నాటికి తప్పనిసరిగా ఒక శక్తివంతమైన పార్టీగా ఆవిర్భవించి ఈ యొక్క ప్రాంతంలో రాష్ట్రంలో కూడాను అధికార పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంటే బాగుంటుందనే కోరుకునే విధంగా ఈ యొక్క ప్రజలు మరి విశ్వసించే విధంగా బీజేపీ ముందు పోతుంది. తప్పనిసరిగా ప్రత్యామ్నాయ శక్తిగా టీఆర్ఎస్ కి ఈ ప్రాంతంలో డెవలప్ అవుతుంది. రెండు విషయాల్లో యొక్క ప్రభుత్వం మరి రెండు అనేక కారణాలు ఉన్నప్పటికీ వైఫల్యాలు కేవలం రెండు కారణాల చేత ఈ యొక్క ప్రజా వ్యతిరేక మరి వ్యతిరేకతను మరి తీవ్రంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకటి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ప్రామిస్ చేసి 3 సంవత్సరాలు కావస్తా ఉంది, ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా కట్టిన పాప అనుకోండి. రెండవది, దళితులకి 3 ఎకరాల భూమి పంచిస్తా అని చెప్పేసి ఇచ్చిన మరి దానికి ఎక్కడ కూడా అమలుకు నోచుకోలేదు. ఈ రెండు అంశాలే తీవ్రంగా యొక్క ప్రజా వ్యతిరేకత, అలాగే అనేక అంశాలు ప్రజా విద్రోహ మరి కారణాల చేత కుటుంబ పరిపాలన కోసం బాప్ బేటా బేటీ భాంజా ఈ రకంగా కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించడానికై సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలం భారతీయ జనతా పార్టీ కాలంగా ప్రజలు ఆశీర్వదించే స్థితిలో ఉంటారని మాకు ప్రగాఢమైన విశ్వాసం. జక్రన్పల్లి మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఆర్టీసీ బస్టాండును నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ చెరవతో ఆంధ్ర బ్యాంక్ అధికారుల సహకారంతో గ్రామ పంచాయతీ పాలక వర్గం కొత్త రంగులు వేయించి బస్టాండును ప్రజలకు వినియోగంలోకి తీసుకువచ్చారు. ఆర్టీసీ బస్టాండును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మండల కేంద్రంలో ఆంధ్ర బ్యాంకు శాఖ నూతన భవనంలో ప్రారంభించిన రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ ప్రారంభానికి విచ్చేసి వినియోగంలో లేని ఆర్టీసీ బస్టాండులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పిచ్చి మొక్కలు తొలగించారు. అనంతరం ఆంధ్ర బ్యాంకు అధికారుల సహకారంతో గ్రామ పంచాయతీ పాలక వర్గం నడుం బిగించి బస్టాండుకు కొత్త రంగులు వేయించి పరిసరాలను శుభ్రం చేసి బస్టాండుకు నూతన శోభను తీసుకువచ్చారు. ఆర్మూర్, ఆదిలాబాద్, నిర్మల్ నుండి జక్రన్పల్లి మీదుగా హైదరాబాద్ కు వెళ్లే ఆర్టీసీ బస్సులు జక్రన్పల్లి ఆర్టీసీ బస్టాండులో ఆగి వెళ్లేలా ఆర్టీసీ అధికారులతో ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జక్రన్పల్లి గ్రామస్తులకు ఆర్టీసీ బస్టాండ్ వినియోగంలోకి వస్తే హైదరాబాద్ కు వెళ్లే వారు జక్రన్పల్లి ఆర్టీసీ బస్టాండులోనే బస్సు ఎక్కి హైదరాబాద్ కు వెళ్లే అవకాశం కలుగుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నేడు ఎంపీపీ రజిత బాలరాజ్ అధ్యక్షతన ఉపాధి హామీపై సమావేశాన్ని నిర్వహించారు. జాబ్ కార్డ్ ఉన్నవారు ఖచ్చితంగా ఉపాధి హామీ పనులకు వెళ్లాలని సూచించారు. ఈ విషయాన్ని ఆయా గ్రామాల సర్పంచులు గ్రామాలలో మైకుల ద్వారా చాటింపు వేయించాలని
ఎంపీడీఓ రాజ్వీర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజ్వీర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు జరుగుతున్నప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధిత గ్రామ సర్పంచ్ కు తెలియజేయాలని సూచించారు. అలాగే జాబు కార్డులున్న వారు తప్పనిసరిగా ఉపాధి హామీ పనులకు వెళ్లాలని చెప్పారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచులు గ్రామాల్లో మైకుల ద్వారా చాటింపు వేయించాలని అన్నారు. లేని పక్షంలో ఫీల్డ్ అసిస్టెంట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకే ఇంటిలో నలుగురికి జాబు కార్డులుంటే వారు పనికి రానప్పుడు వారి ఇంటికి వెళ్లి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పనులకు వచ్చే విధంగా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ విమల, తహసీల్దార్ సోమేశ్వర్, మండల వ్యవసాయ అధికారి శ్రీ హరి, ఏపీఎం ఇందిర, ఎంఈఓ లింగమూర్తి, సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఇప్పుడు తప్పకుండా గ్రామ పంచాయత్ లోపల మీరు అంటే రెండు విధాలు అక్కడ చర్చ రావడం జరిగింది. ఒక సర్పంచ్ గారు లేచి మాకు అసలు ఏం తెలియకుండానే పనులు జరిగిపోతుంటాయి సార్ అని చెప్పి ఒక సర్పంచ్ గారు చెప్పారు. ఇంకా కొద్ది మంది సర్పంచులు లేదు సార్, మా ఫీల్డ్ అసిస్టెంట్ మాకు తెలియకుండా ఏ పని చేయడు, అన్ని పనులు మాకు చెప్పుకుంటూ పని ప్రారంభించే రోజు మాకు తెలియజేసి పనులు ప్రారంభిస్తానని చెప్పి కొంతమంది సర్పంచ్ చెప్పారు. అంటే రెండు విధాలు ఉన్నాయి. మన మండలంకి వచ్చేసరికి మీరు ఎక్కడ కూడా ఇలాంటి పొరపాటు పెట్టుకొని మీరు ఈ వారం లోపల ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు తప్పకుండా సర్పంచ్ గారికి పలానా చెరువు కట్టు మీద మనము ఈ పనిని ప్రారంభిస్తున్నామని చెప్పి ఒక మాట చెప్పండి, వారిని తీసుకోపండి, ఆ పనిని జరిగేటప్పుడు తీసుకుపోయి చూపెట్టండి. ఏది చేసినా కూడా మనం ఓపెన్గా వారికి తెలియజేసి చేస్తే ఈ డిఫరెన్సెస్ గ్యాప్స్ అనేవి ఉండవు. అది మంచి ఒక ఉద్యోగస్తునికి అది మంచి వారి క్యారెక్టర్కు మంచిదే. ఇప్పుడు నేను ఎంపీడీఓగా ఉన్నాను, ఆ విలేజ్కి ఎందుకు వెళ్ళానో ఏంటో అని అడిగితే అక్కడ కనీసం సర్పంచ్ గారిని కూడా కలవకుండా వస్తే, ఎంపీడీసీ గారిని కూడా కలవకుండా వస్తే తయారు చేసుకుంటే విలేజ్ లోకి వచ్చినప్పుడు సర్పంచ్ గారు సంతకం పెట్టడానికి, సెక్రటరీ సంతకం రాసి ఇవ్వడానికి తప్ప ఫీల్డ్ కి ఎవరు రావట్లేదు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఆ టీఏ ఆ ఎవరన్నా ఉంటే ఒకరిద్దరు బయటకి తప్ప మేము రాసుకొచ్చుకోవడం తప్ప అందరు పార్టిసిపేషన్ అవ్వట్లేదు. దానికి మేము షెడ్యూల్ ఇస్తున్నాం, మేము కూడా పంపిస్తున్నాం, ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా చెప్తున్నారు వస్తున్నాం. సరే ఇప్పటి నుంచి అట్లా జరగకుండా మీరే చెప్పండి, నాకు ఒక 4 రోజులు టైం తీసుకుందాం. అన్ని విలేజ్లకి 4 రోజులలో ఫీల్డ్ అసిస్టెంట్లు అందరు మీ దగ్గర కూర్చుంటారు, మీకు ఇచ్చిన లిస్టుల ప్రకారము మనం ఐడెంటిఫై చేసుకుందాం. ఇంకా పంపలేదు నేను మండల్ ప్లాన్, మీరు ఇచ్చిన వరకులే నేను పంపిస్తాను ప్రపోజల్. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ నూతన రైల్వే లైన్ కు అధికంగా నిధులు మంజూరు చేయించడంలో ఎంపీ కవిత తీవ్రంగా కృషి చేశారని, కేంద్ర బడ్జెట్లో రైల్వే పనులకు 2,800 కోట్లు కేటాయించడం అభినందనీయమని టీఆర్ఎస్ నాయకులు కలిగోట గంగాధర్, యామాద్రి భాస్కర్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు యామాద్రి భాస్కర్, కలిగోట గంగాధర్లు మాట్లాడుతూ కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ రైల్వే లైన్లకు అధికంగా నిధులు ఇప్పించడంలో ఎంపీ కవిత కీలకంగా వ్యవహరించారన్నారు. ఎంపీ కవిత ప్రత్యేక చొరవతోనే పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే పనులు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు. రైతులు తమ పంటలకు రోడ్డు మార్గంలో తీసుకు వెళ్లాలంటే 3 నుండి 4 రూపాయలు ఖర్చవుతుందని, అదే రైల్వే మార్గంలో తీసుకువెళ్తే 50 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని, దీంతో రైతులు అధికంగా లాభం పొందడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాజాబాబు, మాలిక్ బాబా, జో శ్రీనివాస్, వన్నెల్ దాస్ రాము, పండిత్ ప్రేమ్, కొట్టాల మోహన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జెట్లో ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్ కొరకు గౌరవనీయులు మా ఎంపీ కవితమ్మ గారు,
128 కోట్లు మంజూరు చేయించడం చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులకు భారీ నిధులు తీసుకురావడంలో ఈ రోజు పార్లమెంట్ స్థాయిలో కవితక గారు నిజంగా కష్టపడుతూ ఈ గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే లైన్ కూడా చాకచక్యంగా చురుకుగా పనులు జరుగుతున్నాయి అంటే దానికి నిదర్శనం దానికి కారణం గౌరవనీయులు కవితక గారు గతంలో ఎన్నో రైల్వే బడ్జెట్లు ఉన్నా ఆ రోజుల్లో సమైక్య పాలనలో కొన్ని కొన్ని కొన్నిటి వరకే నిధులు ఇచ్చేవారు కేటాయిస్తున్నాం అంటే కేటాయిస్తున్నాం అనే విధంగానే ఇచ్చేవారు ఈ రోజు ఎంపీ కవితమ్మ గారు ఈ ఎంపీ అయిన తర్వాత వందలకు వందల సంఖ్యలో కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోజు రైల్వే పనులు వేగవంతంగా వేగవంతం జరుగుతున్నాయి మా ప్రాంతానికి అన్ని విధాలా అభివృద్ధి చెందే విధంగా ఈ రోజు కవితమ్మ గారు పాటు పడతా ఉన్నారు దానిలో భాగంగానే ఈ రోజు ఆదిలాబాద్ టు ఆర్మూర్ కూడా రైల్వే లైన్ కు నిధులు మంజూరు చేయడం చాలా హర్షించదగ్గ విషయం ఈ రోజు సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కవితక నాయకత్వంలో ఇక్కడ ప్రజా సంక్షేమ పథకాలకు చాలా చురుకుగా జరుగుతున్నాయి నిన్న కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రానికి సంబంధించిన ఇదా ఆర్మూర్ ఆదిలాబాద్ కు 2800 కోట్లు శాంక్షన్ కావడం దాని వెనకాల మా ఎంపీ కవితక కృషి చాలా ఉంది కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఈ ప్రాంత రైతులకు ఏదైతే రైతులకు కానీ మక్క రైతులకు కానీ వివిధ పంటలకు సంబంధించిన రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది ప్రజలకు కూడా సౌకర్యార్థము అలా కాకుండా ఈ ప్రాంతాన్ని పండించే ధాన్యాన్ని కానీ వ్యాగన్ ద్వారా ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుండి ఢిల్లీ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇటువంటి కృషి చేసిన కవితక్క గారికి మా ఆర్ము ప్రాంత రైతాంగం తరఫున తెలంగాణ పాదాలు వందనాలక్క అదే ఆ పనిలో భాగంగా ఈరోజు మేము ఎంపీ గారికి కేసీఆర్ మా నేత కేసీఆర్ గారికి మా ఎమ్మెల్యే జీవన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ నుండి రోడ్డు మార్గంగా వెళ్ళి తీసుకెళ్లి రైతులు అక్కడ ధాన్యము నార్త్ ఇండియా విక్రయించి అమ్మితే 3 నుంచి 4 రూపాయలు ఖర్చు వస్తుంది అదే రైల్వే సౌకర్యం ఉంటే రూపాయి చారా నుంచి 1.5 రూపాయల వరకే ఖర్చు వస్తుంది ఈ మిగులు డబ్బు కూడా రైతుకు మిగులుతుంది కాబట్టి ఈ రకంగా రైతుకు చాలా ఉపయోగంగా ఉంటుంది ప్రాంతానికి కావున మా ప్రాంత రైతులందరము ఇతర ప్రయాణికులు కూడా అందరు కూడా తెలంగాణ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎంపీ కవితక్క గారికి కేసీఆర్ గారికి ఈ ప్రాంత ఎమ్మెల్యే జీవనన్న గారికి మేము రూపాయి ఉంటాము జై తెలంగాణ మరి నిన్న జరిగినటువంటి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మరి ఏదైతే మొన్నటికి మొన్న ఆరుమూరు ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి మా జీవనన్న గారు ముగ్గు పోసినటువంటి ఏదైతే ఆరుమూరు టు ఆదిలాబాద్ రైల్వే లైన్ కార్యక్రమంలో భాగంగా మరి ఇటు పాలాభిషేకం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆ ముఖ్య అతిథి యామాద్రి భాస్కర్ గారికి పట్టణ అధ్యక్షుడు కలివటి గంగాధర్ గారికి మరియు పట్టణ కౌన్సిలర్ పండిత్ ప్రేమ్ గారికి రాజబాబు గారికి మరి వన్నెల్లేవ రామ్ గారికి మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి మొన్నటికి మొన్న మాట్లాడడం జరిగింది అయితే జరిగిన వెంటనే మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి మరి యొక్క 2800 కోట్ల రూపాయలు మరి ఈ రోజు ప్రకటించడం అనేది చాలా విశేషం జూట్ బ్యాగులు పేపర్ బ్యాగుల శిక్షణ శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్బిహెచ్ బ్యాంకు ఆధ్వర్యంలో శిక్షణలతో పాటు సబ్సిడీపై రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ చెప్పారు ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ సహకారంతో ఎస్బిహెచ్ బ్యాంకు అందించే శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నామని ప్లాస్టిక్ బ్యాగులకు ప్రత్యామ్నాయంగా జ్యూట్ పేపర్ బ్యాగుల తయారీపై శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు శిక్షణ కేంద్రంలో జ్యూట్ పేపర్ బ్యాగుల తయారీతో పాటు ఎన్వెలప్ తయారీ ఫైల్ తయారీపై కూడా శిక్షణను అందిస్తారని చైర్పర్సన్ పేర్కొన్నారు ఈ శిక్షణ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని శిక్షణలో సర్టిఫికెట్ పొందిన వారికి సబ్సిడీపై రుణ సదుపాయం కల్పిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ ఎస్బిహెచ్ చీఫ్ మేనేజర్ దాసు డైరెక్టర్ రాజశేఖర్ సీనియర్ అసిస్టెంట్ కార్తీక్ శర్మ రామకృష్ణ భాగ్యలక్ష్మి కౌన్సిలర్లు కాందే సంగీత లతాజో శ్రీనివాస్ బోన్ల సుజాత సంతోష్ రాజాబాబు సుంకరి రంగన్న తదితరులు పాల్గొన్నారు మరి ఇప్పటి వరకు అందరు చెప్పడం జరిగింది నిజంగా నాకు
చాలా ఇష్టమైన రోజు ఈ రోజు వచ్చేసింది మరి ఖచ్చితంగా మా మహిళలు ఏంటి అని చూపించడానికి మరి ఇక్కడికి వచ్చేసిన మా మహిళా మనలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ముందు నిలబడి మనకు నడిపిస్తున్న ఎస్బిఎస్ చీఫ్ మేనేజర్ గారికి దాస్ గారికి అదే విధంగా మేనేజర్ సార్ గారికి మరి మా వెంట వారం రోజుల నుండి డైలీ మాకు ఫోన్ చేస్తూ మాకు ఫాలో అప్ లో ఉన్న కార్తీక్ గారికి అదే విధంగా మా మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మా కౌన్సిలర్స్ కి మహిళా కౌన్సిలర్స్ కి లత గారికి సుజాత గారికి ఖాందేస్ సంగీత గారికి అదే విధంగా ఆలయ కమిటీ జమ్యాన్నాన్ ఆలయ కమిటీ చైర్మన్ రంగన గారికి రాజబాబు గారికి ఇక్కడికి విచ్చేసిన పాత్రికే మిత్రులకి మీడియా వాళ్ళు మొత్తం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసిండ్రు అంటే ఖచ్చితంగా మనం ఎక్కడెక్కడ చరిత్రలో నిలబడిపోతాం ఆర్మూర్ మహిళలు అంతే ఏంటి అని చూపించే విధంగా నిలబడిపోతాం మరి ఆ పని మీరు ఖచ్చితంగా చేయాలి ఈ రోజు మనకు నిజంగా చాలా మంది మనకు మన పాలక వర్గంలో ఉన్న కౌన్సిలర్స్ ఇద్దరు మరి గతంలోనే వాళ్ళు ఒక సంవత్సరం రెండేళ్ల కిందనే జూట్ బ్యాగ్ల ట్రైనింగ్ కూడా వెళ్ళడం జరిగింది కాకపోతే పోయిండ్రు కానీ వారికి పుషప్ చేసే వాళ్ళు ఎంత ఉంది ఒక పని చేయాలని లక్ష్యం ఉంటుంది మనం చేయాలని బాగా కోరిక ఉంటుంది చేస్తాం అనుకుంటాం కానీ ఎంత ఉంది పుషప్ చేసే వాళ్ళు కూడా మనకు దొరకాలి దొరికితేనే ముందుకు సాగుతాం వాళ్ళు నేర్చుకున్నారు కాకపోతే వాళ్ళు అక్కడనే కూర్చున్నారు లేదమ్మా మీరు చెయ్యండి మీరు ఖచ్చితంగా చేయండి మీ వెనుక మేముంటామంటే మళ్ళీ వచ్చిపోయి డబ్బు ప్రాబ్లం మనకు ఆర్థికంగా ఇవాళ ఎస్బిహెచ్ వాళ్ళు మనకు నిలబడి అండగా దండగా వాళ్ళు నిలబడి మనకు ఆర్థిక సహాయం చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చారు మరి మనం ఎందుకు చేయొద్దు ఈ పది రోజులు దయచేసి మేడంతో ఎంత వీలైతే అన్ని టెక్నికల్ అన్ని ఆమె లోపల ఉన్న టాలెంట్లన్నీ మీరు నేర్చుకోవాలి మా మహిళా మనలందరూ ముందుకు రావాలి నా కోరిక ఎందుకంటే ప్రతిదీ కూడా మహిళలు చేసేది ఏదైనా ఏదైనా పని చేస్తే మనకి ఎట్లుంటుందంటే ఆడవాళ్ళకు సాధించాలన్న తత్వం ఉంటుంది మగవాళ్ళలో ఉండదు మగవాళ్ళు సరే అంటే ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ఇలాంటి ఇప్పుడు జూట్ బ్యాగులు కానీ పేపర్ బ్యాగులు కానీ అన్ని కుట్టారని మగవాళ్ళు కూడా రెడీ అవుతారు మేము కూడా వస్తామని అందరు నవ్వుకుంటుంటారు మగవాళ్ళు అయితే ఏంటంటే వాళ్ళు చేస్తా అంటారు కానీ చేయలేకపోతారు టైం పూర్తిగా అయిపోలేదు అదే లేడీస్ అయితే ఏంటంటే మనం ఇప్పుడు చేయాలని ఒక ఉద్దేశం వస్తే ఖచ్చితంగా దాన్ని చేస్తాం మళ్ళీ దీనివల్ల నలుగురికి ఉపాధి దొరుకుతుంది నలుగురిని మీరే పనిలో చేర్చుకున్న వాళ్ళు అవుతారు ఇవాళ బీడీలు చేస్తున్నారమ్మా ప్రతి ఒక్కరు మహిళలు బీడీలు చేస్తున్నారు బీడీల వల్ల క్యాన్సర్ వస్తుంది టీబీ వస్తుంది ఎన్ని రోగాలు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి ఒక ఒక్క పది రోజుల మీద ఇక్కడ మంచిగా ఇంట్రెస్ట్గా ట్రైనింగ్ అయిపోయినారు అనుకోండి మాకు ఆదేశాలు ఇచ్చారు కానీ మేము చాలా షాప్లో పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నప్పుడు కూరగాయల దుకాణాలు వారు కానీ పూల దుకాణాలు తర్వాత కిరాణా షాప్స్ వాళ్ళందరి ఆదేశం ఏంటంటే మేము ప్లాస్టిక్ మానేస్తాం మాకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయండి ప్రత్యామ్నాయంగా ఏమైనా అరేంజ్మెంట్ చేయండి అని అన్నారు దీంట్లో మేము జిల్లా కలెక్టర్ గారిని మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఒకటి కోరాము ఏంటంటే మేడం ఆర్మూర్లో 100% ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నాము ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక పేపర్ బ్యాగ్ యూనిట్ కానీ జూట్ బ్యాగ్ యూనిట్ కానీ లో కాస్ట్ నో కాస్ట్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఉండాలి తక్కువ కాస్టులో అందరికీ లభించాలి ఈ రకంగా ఉండే ఏదైనా యూనిట్ ఉంటే మేము మా మున్సిపల్ ఆధ్వర్యంలో ఎవరికైనా మహిళా సంఘాల వాళ్ళకి కానీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారు మా కౌన్సిలర్స్ ఫిమేల్ కౌన్సిలర్స్ కూడా కొందరు ట్రైనింగ్ అయి ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ యూనిట్ని పెట్టించి ప్రతి ఒక్కరికి సప్లై చేయడానికి మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా మేము చేసే ఏర్పాటు చేస్తాం మేడం అని అడిగాము అందుకు మన జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా మాకు ప్రథమంగా సహకరించి మాకు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ మేనేజర్ గారిని మీ ఆర్మూర్కి పంపిస్తున్నా మీరు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో ఏర్పాటు చేసి ఇట్లాంటి యూనిట్ని స్టార్ట్ చేయించడానికి ఎస్బిహెచ్ గారికి కూడా చెప్తున్నానని చెప్పి ఇమ్మీడియట్లీ నాకు వెంటనే రెస్పాండ్ ఇచ్చి పంపించారు అందుకు కృతజ్ఞతగా డిఐసి ఇంతకుముందు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ మేనేజర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం ప్రక్కన గల గాంధీనగర్లోని అంగన్వాడీ భవనం పగుళ్లతో శిథిలావస్థకు చేరుకుంది భవనం ప్రక్కనే వ్యవసాయ భూములు ఉండటం వల్ల అనేక సందర్భాల్లో విషసర్పాలు అంగన్వాడీ భవనంలోకి వచ్చాయని స్థానికులు తెలిపారు
అంగన్వాడీ నూతన భవనం లేక పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ ప్రక్కన ఉన్న గాంధీనగర్లో అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరుకుంది. భవనం పెచ్చులు ఊడి పడుతుండటంతో పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాగ్రి భద్రపరిచేందుకు కావలసిన సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో విషసర్పాలు అంగన్వాడీ భవనంలోకి వచ్చిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. న్యూఢిల్లీలోని లీ మెరిడియన్ హోటల్లో నేడు జరిగిన బ్రెయిన్ ఫీడ్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో 4వ జాతీయ సదస్సు నిర్వహించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ గల 500 పాఠశాలలను ఎంపిక చేశారని, అందులో ఆర్మూర్ మండలం పెర్కిట్లో గల శ్రీ భాషిత హైస్కూల్కు ఉత్తమ గ్రామీణ పాఠశాల పురస్కారం లభించిందని శ్రీ భాషిత హైస్కూల్ కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ భాషిత హైస్కూల్ కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, దేశంలోని ఉత్తమ ప్రతిభ గల 500 పాఠశాలల్లో శ్రీ భాషిత నిలవడం గర్వకారణమన్నారు. వినూత్న విద్యా బోధనతో విద్యార్థులకు మేధా సంపత్తిని పెంపొందించడానికి ముందుంటామని, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి సమాజానికి ఉపయోగపడేలా కృషి చేస్తామన్నారు. ఇలాంటి జాతీయ స్థాయి పురస్కారాలతో మనోబలం ప్రోత్సాహం కలిగి భవిష్యత్తులో భావితరాలకు మేలైన విద్యను అందించడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. మోడల్ హై స్కూల్ హైదరాబాద్ ఫ్రమ్ తెలంగాణ ఓ టెక్నాలజీ ఇట్స్ ఈజియర్ టు సే దట్ దట్స్ ఆర్మూర్ పట్టణంలోని 18వ వార్డులో గల పాత వెంకటరమణ టాకీస్ లో ప్రారంభించిన పొడిముడి సేకరణ కేంద్రాన్ని తొలగించాలని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. చెత్త వల్ల దుర్వాసన, దోమలు, ఈగలు ఎక్కువ అవుతాయని వెంటనే కేంద్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజలు డిఆర్సి కేంద్రానికి చేరుకుని స్థానిక ప్రజలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, స్థానికులకు అవగాహన లేకపోవడంతోనే పొడి చెత్త కేంద్రానికి ఆక్షేపణలు తెలిపారన్నారు. పొడి చెత్తలో ప్లాస్టిక్, ఇనుము ఇలా వేరువేరుగా చేస్తూ నిల్వ చేస్తారని, కరీంనగర్ నుండి వచ్చే టీం ఈ చెత్తను తీసుకు వెళతారని స్పష్టం చేశారు. పొడి చెత్త ఉండటం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవని, దుర్వాసన గాని దోమలు ఈగలు ఉండవని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ శైలజ తన సిబ్బందితో ఇక్కడే ఉండి సేకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తారని, 3-4 రోజులు చెత్త సేకరణను పరిశీలించిన తర్వాతే ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలపాలని చైర్పర్సన్ సూచించారు. చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దే మహత్కార్యానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. అరుంధతి నగర్
వెంకట్రమణ ట్వీటర్ ని మార్మూర్ మున్సిపల్ తరపున నుండి పొడి చెత్త సేకరణ కేంద్రంగా తయారు చేసుకోవడానికి లీజ్ కి తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రజలు శుద్ధంగా ఉండాలి, పరిశుభ్రతను పాటించాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చెత్తరహిత ఆర్మూర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ డిఆర్సి సెంటర్ని తీసుకోవడం జరిగింది. మరి దీనికి ప్రజలు వారికి అది ఏంటి అనేది అవగాహన లేక మరి ఈరోజు అందరు అక్కడ రావడం జరిగింది. గుమ్మగుడి మరి చాలా అల్లరి కూడా చేయడం జరిగింది. అయితే నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే తడి చెత్త పెట్టితేనే స్మెల్ వస్తుంది, పొడి చెత్త అనేది దానివల్ల ఎలాంటి వాళ్ళ వారికి దుర్గంధం కానీ దోమలు కానీ ఈగలు కానీ రావు. అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మీరు మా మీద చర్య తీసుకోండి, మాకు చెప్పండి మీరు కి ఇది తీసేయండి అని చెప్తే మేము ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు మేము చేసేది ఒక మంచి ప్రాజెక్ట్, ఒక మంచి వర్క్. దీంట్లో ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళ భాగస్వామ్యం కావాల్సింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చెయ్యము చేయమంటే వెనక చేస్తుంటాం. మరి మేము చేయడానికి ముందు వెళ్ళడానికి మేము ముందుకెళ్తుంటే ఒక పని చేయాలా, ఒక ఆర్మూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ పొడి చెత్త కేంద్రాన్ని మరి అక్కడ నిర్వహించడం జరిగింది. మరి దానికి పట్టణ ప్రజల సహకారం చాలా తప్పకుండా అవసరం ఉంటుంది. మరి మేము ఏదైతే పని చేస్తున్నామో దానికి దయచేసి మీరు అందరు సహకరించాలని నేను కోరుతున్నాను. ఒక రెండు మూడు రోజులు అక్కడ మేము ఒక సెంటర్ పెడతాము, చెత్తను తీసుకొచ్చి అక్కడ చేస్తాం. చేసిన తర్వాత మీకు ఒకవేళ దుర్గంధం వచ్చి మీకు అక్కడ గలీజ్ అనిపిస్తే తప్పకుండా మేము అక్కడ నుండి తీసేసి వేరే చోటుకు మార్చుకుంటాం. అప్పటి వరకు కూడా మా సిబ్బంది, మరి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా, వారు కమిషనర్ గారు కూడా అక్కడే ఒక 2-4 అవర్స్ కంటిన్యూగా టైం ఇచ్చి మరి అదే ప్లేస్ లో కూడా ఉంటారు. మీరు కూడా మాకు సహకరించండి, మీరు కూడా రండి అని నేను పట్టణ ప్రజల్ని కోరుకుంటూ ముగిస్తాం. పొడి చెత్త సేకరణ కేంద్రం అరుంధతి నగర్లో నిన్న ఏర్పాటు చేసిన విధంగా వెంకట్రమణ థియేటర్లో పొడి చెత్త సేకరణకు ప్రజలందరూ ఆక్షేపణ తెలిపినందున ఈరోజు మా చైర్పర్సన్ గారు, తర్వాత మా సిబ్బంది, మేము ప్రజలకు కన్విన్స్ చేయడానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ అక్కడ ఉండే 16వ వార్డు, 18వ వార్డు, 17వ వార్డు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, పొడి చెత్త సేకరణ కేంద్రం అనేది ఒక ఇనుప సామాన్ దుకాణంలో సామాగ్రిని ఏ విధంగా అయితే వేరు చేస్తారో, పేపర్ను కానీ ప్లాస్టిక్ను కానీ సీసాలను కానీ ఇనుప ముక్కలను కానీ ఇటువంటి వస్తువులు దేనిది దానికి సెపరేట్గా చేస్తూ కరీంనగర్ నుండి ఒక స్పెషల్ టీం అనేది దాన్ని తీసుకుపోవడానికి రావడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి వాసన కానీ దోమలు ఈగల వంటి ప్రాబ్లం కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కానీ ఉండదని వాళ్ళందరికీ కన్విన్స్ చేశాము. మరియు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము, మేము కంటిన్యూ 3 or 4 డేస్ మీకు ఒక 4-5 రోజులు మేమే అందుబాటులో ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు మేము, మా మున్సిపల్ సిబ్బంది అందరం కూడా రెగ్యులర్గా ఉంటూ మానిటర్ చేస్తూ, మీకు ఒకవేళ ఇబ్బంది ఉంటే దానివల్ల ఎటువంటి వాసన దుర్గంధం ఎటువంటిది వ్యాపించినా కూడా ఆ 4 రోజుల అనంతరం మీరు ఒకవేళ మీకు ఆబ్జెక్షన్ అనుకుంటే అది మార్పు చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తాము. అంతవరకు కూడా ప్రజలందరూ కూడా సహకరించగలరని విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక బడ్జెట్లో తెలంగాణకు అధికంగా నిధులు కేటాయించడం హర్షణీయం. 2019 నాటికి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఆవిర్భవిస్తుంది, బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ వెల్లడి. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్కు కొత్త హంగులతో ప్రారంభానికి సిద్ధం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. బేల్పూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీపై సమావేశం ఏర్పాటు, పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. జూట్ బ్యాగులు, పేపర్ బ్యాగుల శిక్షణ శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి, ఎస్పీహెచ్ బ్యాంకు శిక్షణతో పాటు సబ్సిడీపై రుణం సదుపాయం కల్పిస్తోంది, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ వెల్లడి. ఆర్మూర్ మండలం పెర్కిట్లో గల శ్రీ భాషిత హైస్కూల్కు ఉత్తమ గ్రామీణ పాఠశాల పురస్కారం, ఢిల్లీలో కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న కరస్పాండెంట్ పోలపల్లి సుందర్. పొడి చెత్తను నిల్వ చేయటంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, స్థానిక ప్రజలు డిఆర్సి కేంద్రానికి ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని కోరిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.